ఇద్దరు స్టార్ హీరోయిన్లతో డేటింగ్ చేస్తే తనకు చీటర్ అనే ట్యాగ్ ఇచ్చారని, తన జీవితంలో సగం ఈ మోసగాడు అనే ముద్రతోనే జీవించానని చెప్పుకొచ్చాడు ఓ స్టార్ హీరో. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ స్టార్ హీరో తన లవ్ బ్రేక్ లైఫ్ గురించి తన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఇటీవలే భారీ సక్సెస్ ను అందుకున్నాడు. మరి ఈ మోసగాడు అని ముద్ర వేయించుకున్న ఆ యాక్టర్ ఎవరో ఇప్పుడు చూద్దాం. రణబీర్ కపూర్ బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరోల్లో ఒకడు. ముఖ్యంగా ఇతనికి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనదైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం రామాయణం మూవీలో నటిస్తున్నాడు. ఇందులో రణబీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తోంది. ఇదంతా కాసేపు పక్కన పెడితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రణబీర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇద్దరు స్టార్ హీరోయిన్లతో నేను డేటింగ్ చేశాను, కానీ ఆ తర్వాత నన్ను వారి మాజీ ప్రియుడని పిలిచారు. అదికాక నన్ను కసినోవా అని, మోసగాడు అని వివిధ రకాల పేర్లతో పిలిచారు. నా లైఫ్లో సగం చీటర్ అన్న ముద్రతోనే బతికాను. ఇప్పటికీ ఆ పేర్లతో కొందరు పిలుస్తుంటారు. అయితే వారి గురించి నేనెప్పుడూ చెడుగా చెప్పలేదు అని చెప్పుకొచ్చాడు. నా కూతురు రాహా అంటే నాకు ప్రాణం. రాహాను చూస్తుంటే నా గుండెను తీసి నా చేతుల్లో పెట్టినట్లుంటుంది. ఇక మా నాన్న రిషి కపూర్కు కోపం ఎక్కువ, కానీ చాలా మంచివారు. ఆయన మాటకు ఏనాడు ఎదురు చెప్పలేదు అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రణబీర్ కపూర్. కాగా రణబీర్ దీపిక పదుకునే కేటరీనా కైఫ్తో డేటింగ్ చేశారని అప్పట్లో చాలా వార్తలు వైరల్గా మారిన సంగతి తెలిసిందే.